ఎప్పుడు ఎలా కావాలంటే అట్లాగే కన్వర్షన్ అన్నటువంటిది ఆ మీడియా చేసుకొచ్చింది కదా. ఎక్సెప్ట్ చంద్రబాబు, మీకు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబు తప్పించి మిగతా వాళ్ళల్లో దొంగలు కానోళ్ళు ఎవరు లేరు వాళ్ళ దృష్టిలో. అది రాజశేఖర రెడ్డిని చివరి దాకా ఫ్యాక్షనిస్ట్గానే ముద్రేశారు. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్ట్గానే ముద్రేశారు. జగన్మోహన్ రెడ్డిని అంతే చేస్తారు. జగన్ కుమార్ రెడ్డిని చేతకానుడిగానే చేస్తారు. రోషయ్య దేనికి పనికిరానుడి కిందనే చేస్తారు. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ రాష్ట్రంలో అద్భుతం, ఆయన వల్లనే మనందరం బ్రతుకుతున్నాం అనేది వాళ్ళు ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళని ఫీల్ అవ్వమంటారు. అసలు ఇవాళ బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా అన్నం తింటున్నా లేకపోతే కనుక అంతకుముందు మనం అందరం అదేది పాత ఆదిమ జాతుల్లాగా బ్రతికేవాళ్ళమని కనబడ్డటువంటి పళ్ళు ఇవన్నీ చెట్ల మీద నుంచి రాళ్ళని ఆకులు తిని బ్రతికేవాళ్ళమని, అంతకుముందు హైదరాబాద్లో కూడా ఎవడు బ్రతికేవాడు కాదని అది చెప్తుంటే మనం వీడప్పుడంతా అది కరెక్ట్ ఏంటరే ఈ దుర్మార్గం అంటాం. కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఆ నేరేషన్లో క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఆ ట్రాప్లోకే వెళ్తాం. అది వాళ్ళకున్న శక్తి, యువతలో దాన్ని ఏం చేయలేనటువంటి శక్తి. ఒక రకంగా మోకమ్మడి దాడితో తిప్పలు తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా సంకేతం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది, అది దాన్ని ఎట్లా ఫేస్ చేస్తున్నాడనే చూసుకోవాలి.